నమస్తే ఈరోజు నమస్తే పీసీఎం ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ఈరోజు ఒక గొప్ప దంపతుల్ని మంచి జ్ఞానుల్ని ఎన్నో దేశాలు దిగి తిరిగి ఎన్నో అద్భుతాలు ఎంతెన్నో అద్భుతాలు తెలుసుకొని ఎంతోమంది యువకులకి అద్భుతమైన జ్ఞానాన్ని బోధిస్తున్న ఒక ఆది దంపతుల్ని ఈరోజు మేము కలిసి మాతోటి మీతోటి మాట్లాడే భాగ్యం మాకు అదృష్టంగా భావిస్తున్నాను వారు ఆదర్శ వైద్యులు ఆరోగ్య పరిరక్షణే వారి ఆశయం వ్యాధి పీడితుల్లో చిరునవ్వును చిందింపజేయడమే వారి కర్తవ్యం ఈ కర్తవ్య దిశగా అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు అందరిలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ నిర్భరతను కలిగించడానికి నిరంతరం శ్రమిస్తున్నారు ఈ క్రమంలో క్వాంటం లైఫ్ యూనివర్సిటీని ప్రారంభించి ఎందరో నిరుత్సాహపరులకు ఆధ్యాత్మిక విజ్ఞానం పట్ల అవగాహన కల్పిస్తున్నారు వారే డాక్టర్ న్యూటన్ డాక్టర్ లక్ష్మీ దంపతులు వైద్యం మనిషి రుగ్మతలను రూపుమాపితే ధ్యానం సంఘంలో ఎలా నడుచుకోవాలో అవగతం చేస్తుందని అలాగే ఆత్మవిశ్వాసానికి ఉన్నత వ్యక్తిత్వానికి దోహదం చేస్తుందని గుర్తెరిగి బ్రహ్మర్షి పత్రిజీ ఆశీస్సులతో ధ్యాన సాధన చేశారు అదిచ్చిన ఉత్సాహంతో పది మందికి సేవ చేయాలన్న తలంపుతో అనేక ప్రాంతాలు పర్యటించారు ధ్యాన ప్రచారంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు ధ్యానం జీవన గమనాన్నే మార్చివేస్తుందని నిష్కర్షగా నమ్ముతూ అటు ధ్యాన ప్రచారంలోనూ ఇటు ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ ఎన్నో మైలురాళ్లను దాటుతూ చైల్డ్ ఇన్నర్ థెరపిస్టులుగా ప్రముఖ పిరమిడ్ మాస్టర్లుగా విశేష సేవలందిస్తున్న ఆ ఆదర్శ దంపతుల అంతరంగాన్ని ఆవిష్కరించే మహత్తర కార్యక్రమం ఇది థ్యాంక్స్ థ్యాంక్స్ రామలక్ష్మణ్ గారు మీరు మాకు చాలా ఆత్మీయులు మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా మాలో ఎంత ఒక గొప్ప ఒక చిన్న పిల్లలు ఎంత కేరింతలు కొడుతూ ఆనందపడతారు అలా నేను చిన్న పిల్లవాడిని అయిపోతున్నాను మీ ద్వారా చైల్డ్ లైక్ క్వాలిటీ వచ్చేస్తుంది మీలో అంత నిష్కల్మత్వము మీ యొక్క కొన్ని గుణాలు మాకు మనసులో ఎప్పుడు చెదిరిపోకుండా ఉండిపోయాను మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో చాలా ప్రభావితం మీ మీ మాట్లాడిన ప్రసంగాలు ఎన్నో సార్లు విన్నాము అలాగా చాలా సార్లు మీ వీడియోస్ లో గాని మీరు చేస్తున్నటువంటి మాకు చాలా ఇష్టమైనటువంటి మాస్టర్స్ మీ ఇద్దరు ప్రకృతి ధర్మం ఐదు పంచిభూతాలు గురించి అంటే ధ్యానంలో ఎన్నో అనుభవాలు మనకు అనుభవాలు మీకు అనుభవాలు ఉన్నాయి కానీ ప్రకృతిని గురించి ఈరోజు మనం కొంచెం మెయిన్ అజంతాగా తీసుకున్నాము అని మేము అనుకున్నాదే మాలో అనుభవాలు అనుభవాలు కొన్ని గురుగారు ప్రకృతి పంచిభూతాలు లేని మనం ఏ మనిషి దాంట్లో నుంచి ఒక్క నిమిషం కూడా తప్పించుకోవడానికి లేదు కాబట్టి ఆకాశంలో ఉండి ఫారన్లో ఉండి ఎక్కడ ఉండగాని భూమి మీద మనం ఆ తల్లి గర్భంలో గాలి తీసుకోవడం మొదలుపెట్టిన కాడ నుంచి ఈ దేహం చనిపోయే వరకు పంచభూతాలు లేని ఏమి చేసే సమయం కాదు కాబట్టి ఈరోజు పంచభూతాలు నిరంతరం వాడుకుంటూ ఒక భావం లేకుండా ప్రతి మనిషి జీవిస్తున్నాడు కాబట్టి మీరు ఎంతోమంది మీ కొంతమంది ఫ్యాన్స్ మీరు ఒక ప్లాట్ఫారం సృష్టించారు కాబట్టి మీ నోటు ద్వారాగా ఈ పంచభూతాల అన్యత్వం దీని గొప్పతనాన్ని జనానికి ఒక సేరాలన్న భావంతో ఈరోజు ఇది జరిగింది కాబట్టి వాటిలో ఉండే ఒక గొప్పతనం ఒక గాలి ఒక భూమి ఒక అగ్ని సూర్యు సూర్యుడు నీళ్ళు తత్వ వీటిలో ఉండే ఒకొక్క సత్యాలు వాటిలో ఉన్న గొప్పదాన్ని నిరంతరం వాడుకునే సత్యాలు మీ నోట దోరగా ఎలాగ వాటిని మనం వినియోగించుకుంటున్నాం మనం థ్యాంక్స్ బాబులో ఎలా ఉన్నారు ప్రపంచం ఈరోజు గాలి గురించి మీరు విన్నారు కదా గాలి ఒక ఎంత యాలుబుల్ అయింది ఈ కరోనా సమయంలో ఈ చెట్లు అన్నింటిని నరకటం వల్ల అవి తగ్గిందని మనం అంతా చాలామంది మాట్లాడుతున్నారు వీటి ద్వారా మనం మాట్లాడుకునే విషయాల గురించి ఈరోజు ఈ ఈ కార్యక్రమం ముఖ్యమైనటువంటి విషయం గురించే మీరు అడిగారు ముఖ్యమైనటువంటి ఆ ఇది చర్చ మనకి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు భూమండలం మీద మనం చర్చ చేసుకోవాల్సింది కూడా దీని ఈ విషయమే ప్రకృతి గురించి ఎందుకంటే మొన్నే కరోనా కోవిడ్ ఈ లో ఈ మహమ్మారి అందరినీ కబలించి వేస్తున్న సమయంలో మనం అంతా విన్నాము ఆక్సిజన్ సిలిండర్లు లేవు ఆక్సిజన్ దొరక్క హాస్పిటల్లో ఒక ముప్పై మంది చనిపోయారు నలభై మంది చనిపోయారు రోజుకి మన ఇండియాలో అయితే చెప్పలేనట్టు ప్రతి సిటీలో కూడా ఇట్లాంటి న్యూస్ విన్నాం మనం ప్రకృతిని మనం చూస్తే ప్రకృతిలో ఎంత ఆక్సిజన్ ఉంది ఎంత ఉంది చాలా ఉంది ఎంత ఉంది కానీ ప్రకృతిని మనం చక్కగా మనం కాపాడుకునే ధర్మం మనదన్నమాట ఇప్పుడు ప్రకృతి అంతా కూడా ఈ యొక్క పంచమహాభూతాలతో సృష్టి చేయబడింది ఈ జగత్ అంతా కూడా అనుకుంటే మొత్తం ప్రతి రాయి రప్ప జంతువు జీవి సూక్ష్మ క్రిమి అన్ని కూడా ఈ పంచమహాభూతాలు లేనటువంటి సృష్టి లేదు సృష్టి అంటేనే పంచమహాభూతాల కలయికతో ఏర్పడింది ఇప్పుడు ఒక మొక్క ఏర్పడడానికి ఆ మొక్కలో పంచమహాభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలన్నీ కూడా కలిసి ఒకటి భూమి పృథ్వీతత్వము తర్వాత నీరు జలతత్వము అగ్నితత్వము వాయుతత్వము ఆకాశతత్వము ఈ ఐదు సము కలిసి ఒక చెట్టు ఏర్పడింది అలానే ఒక జంతువు ఏర్పడింది ఒక మనిషి కూడా ఇది కూడా ఒక జంతువే కదా ఇది కూడా ఒక జంతువే ఈ ప్రకృతిలో మనం కూడా భాగమే జంతువుల జంతువు ఇక్కడ ఏంటంటే మనకి మనసు అనేది ఉంది ఈ మనసు చలించే మనసు ఉంది అక్కడ ఆ చెట్టుకి చలించే మనసు లేదు ఈ మనసుతో ఏకలాగా చచ్చిపోతాం కంచే కూర్చో ఉంటుంది కంచెం ఉంటది ఆటో చేసుకుంటూ జనం పొగడాలంటుంది ఎట్లా అంటే మనిషికి ఈ మనసు ఎప్పుడైతే వచ్చిందో ఈ మనిషికి దుర్బుద్ధి కూడా పుట్టేసింది ఎట్లా అంటే ఇవన్నీ నా చెట్లు ఇదంతా నా ల్యాండ్ ఇది నా ప్రకృతి ఈ ఇక్కడ నేను ఈ చెట్లు తీసేసి ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాను ఇప్పుడు జంగల్ అనేది విన్నాము జంగల్ ఒక అడవి ఇప్పుడు దాన్ని కాస్త కాంక్రీట్ జంగల్ చేస్తాం అంటే సిమెంట్ జంగల్ అక్కడ అంత అడవుల్ని కొట్టేసేసి ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ బిల్డింగ్సే ఎక్కడ పడితే అక్కడ ఫ్యాక్టరీలు కట్టేయడమే ఎక్కడ పడితే అంత మనం ఈ అపార్ట్మెంట్లు కట్టేసుకోవడమే దానివల్ల మన పర్యావరణాన్ని బాగా మనం డిస్టర్బ్ చేసేస్తాం దానివలన ఈ పరిణామము ఎలా ఉంటుందంటే చాలా తీవ్రతరంగా ఉంటుంది ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు మనం ఇంత ముందులాగా వేసవికాలం ఇప్పుడే స్టార్ట్ అవుతుందని లేదు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది వేసవి కాలం ఆ ఉష్ణోగ్రతలు అయితే ఇంత ముందు కంటే ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి తీవ్రతరంగా ఉన్నాయి ఇవాళ మీతో ఇలా మన యొక్క మా యొక్క అనుభవాలు మీ నుంచి మీ అనుభవాలు ఇలా సమయం గడపడం చాలా ఆనందంగా ఉంది ఆత్మీయులతో కలిసి కొంత సమయాన్ని పంచుకోవడం అనేది అది కూడా ప్రకృతి గురించి మాట్లాడడం అనేది చాలా ఆనందకరమైన విషయం మనము ప్రకృతిని మాత అంటాం ప్రకృతి మాత ప్రకృతి తండ్రి అను ప్రకృతి మాత అంటాం సో మరి ఒక తల్లికి బిడ్డకి ఎలాంటి అవినాభావ సంబంధం ఉంటుందో అలా ప్రకృతికి మనకి కూడా అలాంటి అవినాభావ సంబంధం ఉంది ఎలాగైతే తల్లి లేకపోతే మనం లేమో అలా ప్రకృతి లేకపోతే మనం ఉనికి లేదు మనం తినే ముద్ద ప్రకృతి నుంచి వస్తుంది మనం కట్టే బట్ట ప్రకృతి నుంచి వస్తుంది మనం పీల్చే గాలి ప్రకృతి నుంచి వస్తుంది అదే విధంగా మనం చనిపోయిన తర్వాత మనల్ని మోసే కాడ కూడా పంచేస్తుంది మనల్ని కూడా అంతే అక్కడికే వెళ్ళిపోవాలి చివరికి చివరికి అక్కడికే వెళ్ళిపోవాలి ఆ తల్లి గర్భంలోకి వెళ్ళిపోవాలి సో మరి ఇంత అవినాభావ సంబంధం ఉన్నప్పుడు ఎలాగైతే ఒక తల్లి నుంచి బిడ్డ వేరు పడితే ఏమవుతుందో అలాగే అల్లాడిపోతాం అల్లాడిపోతాం దిక్కు తెలియదు ఏం చేయాలో తెలియదు అలాగా ఎప్పుడైతే మన ప్రకృతి ప్రకృతి అనేది ఏంటంటే మన నిజస్థితి మన సహజమైన స్థితి ఇప్పుడు అది మర్చిపోయాం చాలా మంది చాలా మంది మర్చిపోయారు అది ఎప్పుడైతే ఆ సహజ స్థితి నుంచి మనం ఇప్పుడు చూడండి ఒక నలభై యాభై సంవత్సరాల క్రితము మనం సూర్యుడితో బాట నిద్రలేసేవాళ్ళు అంతే కదా సూర్య అస్తం అయిపోతే మనం నిద్రపోయాం టోటల్ ఇప్పుడు మొత్తం ఆపోజిట్ అంటే ఏంటి మన సహజ స్థితి నుంచి దూరం వెళ్ళిపోయాం తినేవాళ్ళు టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది మందు మరి అలా వెళ్ళిపోదు ఆ సహజ స్థితి నుంచి దూరం వెళ్లిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ విశ్వం గాని ఆ విశ్వశక్తి గాని ప్రకృతి గాని మనకి ఎప్పుడు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ముందు ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా గుర్తు చేస్తుంది ఒక తల్లి వెళ్ళి చిన్న బిడ్డకి ముద్దు పెడితే ఎలా ఉంటుంది వద్దు నాన్న అలా చేయకూడదు తండ్రి అది మంచిది కాదు నాయనా ఆయన వినం మనం వినం తర్వాత ఒక చిన్న అలా దెబ్బ అంతే అప్పుడు వినావు అప్పుడేంటి ఒక అలా గుద్దు గుద్దితే తప్పి కింద పడితే గాని తెలియదు తెలియదు మనకి అలాగా ప్రకృతి కూడా ఎన్నో 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 వేల సంవత్సరాలుగా మనకి గుర్తు చేస్తూనే ఉంది కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి మనం వెళ్ళిపోయామంటే ఇంకా విపరీత విపత్కరెళ్ళిపోయాం ఎక్స్ట్రీం ఏముండదు ఇంకా ఇప్పుడు మనకి వచ్చిన పరిస్థితి కూడా అదే ఎన్నో కారణాలు ఉండొచ్చు దీనికి కానీ ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మనము ప్రకృతిలో ఉన్న జీవ వైవిధ్యాన్ని ధ్వంసం నాశనం చేసేసాం ఇందాక డాక్టర్ న్యూటన్ గారు చెప్పినట్టుగా దుర్బుద్ధి అత్యాస నాకు ఒకటి కాదు పది కావాలి ఒక ఇల్లు కాదు నాకు పది ఇళ్ళు కావాలి ఒక్క కారు కాదు పది కార్లు కావాలి అత్యాస మనకి ఎంత కావాలో అంత ఎప్పుడు ప్రకృతి మనకి ఇస్తూనే ఉంటుంది మన కడుపుకి ఎంత కావాలండి ఇంత అన్నం పప్పు అంతే కదా ఇంత ముద్దు తింటే చాలు మనం కానీ మన మించిన అవసరం లేదు మనకి అది అంటే ఏంటి మిగతా వాళ్ళ నుంచి మనం దోచుకుంటున్నామనే అర్థం ఇప్పుడు మన ఇక్కడ ఒకసారి మేము ఆఫ్రికా దేశంకి వెళ్ళాం ఆఫ్రికా ఎందుకు మన ఇండియాలో కూడా అలాగే జరుగుతుంది వెళ్తే అక్కడ కెన్యా అనే దేశంకి వెళ్తే పది మైళ్ళు నీళ్ల కోసం ఆడబిడ్డలు స్త్రీలు వాళ్ళ జీవితం అంతా ప్రతిరోజు నీళ్ళు మోసుకురావడమే సరిపోతుంది చివరికి చూస్తే వాళ్ళకి ఎంత బంగారు గనులు ఉన్నాయంటే అక్కడ కానీ వాళ్ళకి తెలియదు వజ్రాలు కానీ వాళ్ళకి తెలియదు ఎవరో పాశ్చాత్య దేశ దేశస్తులు వచ్చి వాళ్ళతో పని చేయించుకుంటూ ఆ వజ్రాలన్నీ తీసుకెళ్ళిపోతున్నారు చూడండి అంటే ఈ కరోనా అనేది గాలిలో ట్రావెల్ అయింది అనేది మన సైన్సిస్ట్ అందరు చెబుతున్నారు గాలిలో ట్రావెల్ అయిన కరోనా గాలిలో వస్తున్నప్పుడు గాలిలో పక్షులు జీవరాశులు అన్నీ గాలి పీల్చుకుంటున్నాయి మళ్ళీ నీళ్లు తాగుతాయి అన్నీ ఉంటున్నాయి కానీ అవన్నీ హ్యాపీగా ఏం హాస్పిటల్కి వెళ్ళకుండా కిలకిలలాడుతూ ఎంజాయ్ చేస్తున్నాయి ఈ పక్షులు కానీ వాటికి తగలకుండా మనిషికే వచ్చి కరోనా తగులుతుంది ఇప్పుడు ఆ కరోనా వైరస్ కూడా ఒక గొప్ప ఇంటెలిజెన్స్ ఉన్నట్టుంది దానికి సినిమా థియేటర్లు చాలా బాగున్నాయి ఈ మనిషిని ఏదో సరిగ్గా సరిదిద్దాలి అనేది లేకపోతే చూడండి చనిపోవాలి కదా ఇప్పుడు మన చుట్టూరా మన లోపల కూడా లక్షలాది క్రిములు ఉన్నాయన్నమాట బ్యాక్టీరియా వైరస్లు అనేవి ఆల్రెడీ చాలా ఉంటాయి మన చుట్టూరా కానీ మన చదువుకున్నారు కాబట్టి మనకి తెలుస్తుంది ఇప్పుడు మనం పొట్ట ఓపెన్ చేస్తే ఆ లోపల ఏమన్నా జీర్ణ రసాలని తీసి మనం పరీక్ష చేస్తే లోపల ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి హెలికో పైలోరై అని ఒకటి ఉంటుంది అది కానీ ఎక్కువ అయితే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అన్ని వస్తాయని సైంటిస్టులు మన కనుక్కున్నారు మన ప్రేవుల్లో కూడా ఆ మన మలాన్ని టెస్ట్ టెస్ట్కిస్తుంటారు దానిలో చూస్తే ఒక లక్షల మంది ఈ సూక్ష్మ క్రిములు ఉంటారు అంటే మనం పీల్చే ప్రతి గాల్లోనూ ఉన్నాయి ఆల్రెడీ కానీ ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎందుకు సృష్టి చేయబడింది ఈ సృష్టిలో భాగమై వచ్చింది అందరినీ ఒక్కసారి షేక్ చేసేస్తుంది ఒక అర్థకువేక్ లాగా ఉంది అందరూ చాలా భయకంపితులను చేసేసింది కానీ ఎందుకు మనిషి ఒక్కటే ఎందుకు అఫెక్ట్ అవుతున్నాడు అంటే ఇది నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి దీనిలో మనం ఒక మనిషి తను నేర్చుకోవడం కోసమే ఎన్నో జరుగుతుంటాయి తన మార్పుని తీసుకురావాలి తనలో కొన్ని తన ఇమ్యూన్ సిస్టమ్ ని కోల్పోతున్నాడు తనలో ఉన్నటువంటి మనలో ఇమ్యూనిటీ ముందు చాలా బాగుండేది మన ప్రాచీన కాలంలో గ్రామాల్లో జీవించే ప్రతి ఒక్కరు కూడా ఎలా అంటే ఈ సన్ రైజ్తో లేయడము సన్సెట్తో ఆ రోజు ముగింపు చక్కగా హాయిగా ధ్యానం చేసుకుని నిద్రపోవడము అలా చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైంది ఆపోజిట్ అయింది సన్ రైజ్ మనం చూడట్లేదు ఎప్పుడో పన్నెండు గంటలు లేస్తాము ఇంకా మన ప్రకృతికి విరుద్ధంగా అయిపోయాం మనం ప్రకృతికి ఎప్పుడైతే ఎవరైతే అనుసంధానం అవుతారో ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంటుంది మనం ప్రకృతిలో అనుసంధానం కావాలి ప్రకృతితో ఏకమై ఉండాలి ఇప్పుడు భూమి నీరు రెండు తీసుకుందాం భూమి నీరు సము అంటే ఒకటి ఎక్కువైతే ఇంకో దానికి డేంజరు భూమి నీరు అగ్ని వాయువు ఇప్పుడు తుఫాన్ గాలి వచ్చింది పెద్ద గాలి వచ్చేసింది మరీ ఎక్కువ గాలి వచ్చేసింది అదేం చేస్తుంది మొత్తం భూమిని ధ్వంసం చేసేస్తుంది అక్కడ తన దగ్గర ఏమైతే ముందర వస్తుంటాయో అన్నిటిని తీసేసుకుని పడేసుకుంటూ బిల్డింగ్లు కూడా కూల్చేస్తూ అన్నీ వెళ్ళిపోతూ ఉంటుంది అది అంటే ఎక్కువ గాలి వచ్చినా ప్రాబ్లమే ఎక్కువ అగ్ని ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా ఒక ప్రాబ్లమే భూమిలో కొంచెం మంటలు వస్తాయి సూర్యుడు రశ్మి ఎక్కువైతే కూడా మనకి చాలా ప్రాబ్లము కరెక్ట్గా ప్రకృతిలో ఒక చక్కని అనుసంధాన క్రియ ఉంటుంది దాన్ని బట్టి అన్ని సముపాళ్ళల్లో ఎప్పుడు నడుస్తూ ఉంటాయి నీరు కూడా ఎక్కువ కాకూడదు నీరు కూడా ఎంత కావాలో అంతే మరీ ఎక్కువ వచ్చిందంటే వరదలు అన్నీ కొట్టుకుపోతుంటాయి మనకు తెలిసిందే ఎంత పెద్ద డిజాస్టర్ జరిగిపోయినప్పుడు మొత్తం వరదల్లో మొత్తం కొట్టుకుపోయాడు ప్రకృతికి మనిషికి బ్యాలెన్సింగ్ కోల్పోయడం మనిషి దూరంగా వెళ్ళిపోయాడు ప్రకృతికి మీరు ఇందాక చక్కటి ప్రశ్న అడిగారు ఎందుకు ఎక్కువగా మనుషులే ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ అవుతున్నారు జంతువులన్నీ ముఖ్యంగా ఏంటంటే మన ఆహారపు అలవాట్లు ఇంతకుముందు మనం సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్ని మందులే మనం తినే ఆహారం అంతా కూడా మందులే సో ఆహారం కలుషితం అయిపోయింది మనం తాగే నీరు కలుషితం అయిపోయింది మనం పీల్చే గాలి కలుషితం అయిపోయింది అన్నిటికీ మించి పరిగెత్తడం జీవితం పోరాటమే ఒక పోరాటం లాగా ప్రతి నిత్యం ఒక అంటే ఎన్నెల్ల ఎన్నర్ లెవెలు వీక్ అవుతుంది వీక్ అవుతుంది వీక్ అవుతుంది అంటే శక్తిని ఎదుర్కొనే శక్తి కొల్పోతారు పోతారు అంటే ఆలోచన స్ట్రెస్ స్ట్రెస్ ప్రతిరోజు మీరు అడగండి ఎవరినన్నా అడగండి అబ్బా ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నానండి ఏం చేయాలి ఆ స్ట్రెస్ డాక్టర్స్ కూడా కనుక్కున్నది ఏంటంటే సైంటిస్ట్లు ఎప్పుడైతే మనం ఇంత స్ట్రెస్ తో ఉంటామో ఎప్పుడైతే ఇంత అలర్జడీ ఉంటుందో మనలో మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది టోటల్గా జంతువులకి లేదు నా పిల్లలు నా నా మనవాళ్ళకి మనకి సంపాదించి పెట్టాలనేది లేదు అదేంటి వేస్తే తింటుంది నిద్ర వస్తే పండుకుంటుంది అంటే జంతువులు ఆ రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది సో ఆ రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు చిన్న బాక్టీరియా చిన్న క్రిమి ఏది వచ్చినా కూడా మనకు వెంటనే జబ్బు చేస్తుంది వెంటనే కరోనా ఒక మనిషి దగ్గరికి అతని కరోనా అనేది మాగానే ఉందంట నేను చచ్చిపోతానేమో భయముతోటి ఆలోచన ఆలోచించి 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 హా అనే ఇలా మరణించడం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భయం ఈ ప్రపంచంలో అంత భయంతో నిండిపోయింది ఆ భయం అనేది ఏం చేస్తుంది అంటే మన యొక్క తరంగాల్ని మన యొక్క వైబ్రేషన్ నిద్ర ఇప్పుడు నేను చిన్న కథ చెప్తాను కరోనా గురించి మీకు చాలా అద్భుతమైన కదా ఒకసారి ఒక గ్రామంలో ఉన్నారు గ్రామస్తులు ఆ గ్రామ శివారులో ఒక గురువు గారు ఉన్నారు మీకు తెలుసు కదా వాళ్ళు సాధన చేసుకుంటూ ఎక్కడో అడవిలో ఉంటారు సో ఒకరోజు ఆయన సాధన ఉంటే ఒక నల్లటి ఆకారం ఆ గ్రామంలోకి వెళ్తుంది ఎవరు నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికంటే నేను కరోనా అని వెళ్తున్నాను ఈ గ్రామంలోకి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నావు నువ్వు హాని చేయడానికి వెళ్తున్నావా హాని చేయాలంటే ఎంతమందికి హాని చేయడానికి వెళ్తున్నావు అంటే లేదండి నేను ఒక ఐదు యాభై మందిని తీసుకుని వెళ్ళిపోతాను అంటే మృత్యుమాత్రం పడతారు అని చెప్పింది చెప్తే సరే ఎందుకంటే ఈ ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నారు సరే నేర్చుకోవాల్సి ఉంది అని ఆయన కూర్చున్నారు అప్పుడు వెళ్ళింది వెళ్ళి తర్వాత చూస్తే ఆయన వార్తల ద్వారా విన్నది ఏంటంటే ఐదు వేల మంది చనిపోయారు యాభై మందినే నేను తీసుకెళ్తానంది కానీ ఐదు వేల మంది చనిపోయారు సరే ఒక నెల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది ఆ గ్రామం బయట నుంచి అప్పుడు మళ్ళీ ఆయన పట్టుకున్నారు పట్టుకుని ఏ నువ్వు మాట తప్పావు నువ్వు యాభై మందినే తీసుకెళ్తావు ఐదు వేల మంది చనిపోయారు ఏంటిది అంటే స్వామి నేను తీసుకెళ్ళింది యాభై మందినే మిగతా వాళ్ళంతా భయంతో చచ్చిపోయారు చూడండి భయం ఎక్కువ ఇబ్బంది ఈ భయము మనలో ఉన్నటువంటి రసాయనాల యొక్క కెమికల్స్ మొత్తం మార్చేస్తుంది ఇంబ్యాలెన్స్ తీసుకొచ్చేస్తుంది ఇప్పుడు భయపడే వ్యక్తికి లోపల ఒత్తిడి వలన వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే కాదు మనలో కొన్ని విషపూరితమైనటువంటి రసాయనాలు మన శరీరంలో రిలీజ్ అవుతాయి అన్నమాట అవి ఏం చేస్తాయంటే మన యొక్క నిర్వీర్యం చేస్తాయి మన శరీర కణాలని ధ్వంసం చేసేస్తాయి అందుకే ఎవరైతే దుఃఖంగా విషాదంగా అలా ఉంటారో వాళ్ళు తొందరగా ఏజింగ్ ఎక్కువైపోద్ది ఫాస్ట్గా వాళ్ళు ముసలితనం వచ్చేస్తుంది ఎవరైతే ఎప్పుడు ఆడుకుంటూ ఆనందంగా డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుకుంటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు యవనంతో ఉంటారు వాళ్ళు ఎందుకంటే మన శరీర కణాలు కూడా అవి ప్రధా ప్రభావితం అవుతూ ఉంటాయి మన యొక్క ఈ యొక్క క్రియల్ని మనం గమనించవచ్చు కరోనాలో చనిపోయిన వాళ్ళలో మనం తీసుకుంటే ఎక్కువ శాతము ఈ యొక్క భయంతో భయం వచ్చినప్పుడు కూడా ఏమంటే మన ఊపిరితిత్తులు సరిగ్గా శ్వాసను తీసుకోలేవు లోపలికి ఏం చేస్తామంటే మనం ఇంకా ఆక్సిజన్ కూడా లేదా ఈ హాస్పిటల్లో మంచి డాక్టర్ లేడా రెమిడిసిర్ లేదు అదేమో కాస్ట్ ఏమో ముప్పై వేలు అంటున్నారు డబ్బులు ఉన్నాయో లేవో ఇవన్నీ పెద్ద పెంచేస్తుంది అనమాట వాళ్ళ హార్ట్ బీట్ పెరుగుతుంది ఉపరితులు వేగం పెరిగిపోతుంది మన షాలో బ్రీదింగ్ అంటాం అంటే మామూలుగా మనం ఒక జాను లో చేసుకునే వాళ్ళకి ఎంత చక్కగా బ్రీదింగ్ ఉంటుంది అంటే హాయిగా నిలబడి చేస్తారు స్మూత్గా చాలా పీల్చుకుంటాం శక్తిని ఆక్సిజన్ ని ఇవన్నీ మన శరీర కణాలకి మనం అందజేసుకుంటాం కానీ ఈ సమయంలో ఏంటంటే వేగం వలన మన ఊపిరితిత్తులు చాలా ఫాస్ట్ గా తీసుకోవడం వలన మనం తీసు ఇవ్వలేము సరైన ఆక్సిజన్ చాలా మందికి ఈ లోపల ఈ భయం వలన జరిగినటువంటి ప్రక్రియ మరి ఈ భయం పోవాలంటే ఏం చేయాలి ఏ ప్రక్రియ అనేది కొంతమంది మీ ఫ్యాన్స్ చాలా మంది కాబట్టి మాకు తెలిసిన అనుభవం మీకు తెలిసిన అనుభవం చెప్పారు రెండు చెప్పు షేర్ చేసుకున్నాం ఒకటి మనం మన భారతదేశం ఒక ధ్యాన భూమి ఇది జానానికి మన భారతదేశం ఇక్కడ ధ్యానం అనే పదం అందరికీ తెలిసిందే కానీ చేయరు అంతే అందరూ చేయాలి ధ్యానం చెయ్యాలి అంతే అంటే నువ్వు మెయిన్ ఏంటంటే సొల్యూషన్ చక్కగా మనస్సు ఎప్పుడైతే ప్రశాంత పడుతుందో మనస్సు శూన్యమై మనస్సు ప్రశాంతమైనప్పుడు మన ఈ యొక్క శరీర క్రియలన్నీ కూడా అన్నీ కూడా సమా సమత్వంలోకి వచ్చేస్తాయి బ్యాలెన్స్ అయిపోతాయి ఇప్పుడు మన శ్వాసక్రియ బ్యాలెన్స్ అవుతుంది మన హార్ట్ దానికి అదే బ్యాలెన్స్ అవుతుంది మన లివరు మన కిడ్నీసు మన యొక్క కండరాలు ప్రతి శరీరంలో ఉన్న ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ ఆ శరీర కణాల యొక్క అన్ని కూడా సమపాళల్లోకి పనిచేసే విధంగా తీసుకొస్తుంది ధ్యానం ఒకటండి ఎందుకంటే ఈ కరోనా అనే వైరస్ అది పెద్ద కరోనా వైరస్ పెద్దదనుకుంటే ఈ భయం అనేది ఇంకా అతి భయంకరమైన వైరస్ ఇంకొక వైరస్ ఇంకొక వైరస్ అది అది అతి పెద్దమైనటువంటి అంటారు ధ్యానం గురుగారు కరెక్ట్ మీ మెయిన్ ఫ్యాండ్ చెప్పారు మేము కూడా ధ్యానానికి గా ఒక క్లైమాక్స్ ఎండింగ్ వెళ్ళకపోయి ముందు కూడా మేడం గారు చెప్పినట్టు ఆహార నియమాలు మన లీసే నిద్ర కమస్ట్రక్షణ దేహంలో శస్త్రాన్ని కొంచెం కొంచెం ముందు అలవాటు చేసుకొని ధ్యానం కొస్తే కొంచెం మంచిదని మానవుగా చాలా అద్భుతమైన విషయం ఆహారాన్ని వైట్ రైస్ కొంచెం ఒక ముడి కరోనా అంటే మనకు అన్ని మిలిటెన్స్ కొన్ని రకరకాల వెనక్కి వెళ్తే పని నాచురల్ ఫుడ్ కానీ తినేతే లేచి నిద్ర టయాన్ని కానీ ఇలాంటి ప్రకృతిలో కానీ పుష్టి ఈ భయం రెండు కలిసిన వల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది దేగ పుష్టి ఉంటాం ధ్యానం రెండు కలిసి అదే చక్కటి విషయం ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను ధ్యానం తో పాటు ఈ శరీరం కూడా ఉంది కదా మనకి ఇక్కడ ఈ శరీరం ఉంది కదా ఈ మన ఈ భూమి మీద జీవిస్తున్నాం కదా మన ఆకలి ఉంది మనకి నిద్ర ఉంది సో ప్రకృతితో అనుసంధానం అయ్యి సహజ సిద్ధంగా జీవించడం అది చాలా అద్భుతమైన విషయం దాంతో పాటు ధ్యానం చేయండి ఫస్ట్ మేము రావడానికి మెయిన్ కారణం అంటే మన గురు నాన్నగారిని మీరు కలిశారు మేము కలిసాము ఆ గురువు గారి దగ్గర రెండు మాటలు ఏం తెలుసు ఏం విన్నారు ఏంటనే రెండు మాటలు మేము గురువు గారు గురువులు తీసుకుంటారు ఎంతో మంది తీసుకున్నారు కదా ఈయన దగ్గర ఎలాంటి ఒక ఎలాంటి క్వాలిటీస్ ఏల్ ఫెసాలిటీ ఏంటి అని మనకు మన భారతదేశంలో ఎంతో మంది యోగు పుంగవలు ఎంతో ఉన్నారు ఎంతో మంది మహాన్ బావులు అన్నమాట బావులు మహాన్ బావులు ఆశిస్తున్న వల్ల కొంతమందికి ఎంతవరకు ఉన్నామనుకోనే మేము చాలా ఈ గురువు గారిని కలవడం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈయన అతి సాధారణంగా అంటే ఒక గురువు గారు అంటే ఒక వేషధారణతో గురువు గారు కాదు ఏదో నామాలు పెట్టుకొని పెద్ద పెద్ద కాషాయ వస్త్రాలు వేసేసుకుని అట్లా ఏం లేదు అతి సాధారణంగా అది మమ్మల్ని చాలా ఆకట్టుకుంది ఆయన మాటలు ఆయన చెప్పిన ఆ గురువాణి అంటాం అంటే ఆయన నుంచి నచ్చినటువంటి మాట ప్రకృతి గురించి ఆయన ఏం మాట్లాడితే ప్రకృతి అంటారు అది ఇంకా నచ్చేసింది ప్లస్ ఆయన యోగ సాధకులు యోగి పొంగువులు అంటే ఎంత యోగ యోగ సాధన చేశారనేది ఆయనతో మేము సంభాషణ చేస్తున్నప్పుడు ఆయన నుంచి ఎన్నో విషయాలు మాకు గ్రహించామన్నమాట ఆయన ఈ యొక్క పంచమహాభూతాల నుంచి ఎలా ఒక్కొక్క ఎలిమెంట్ ఆఫ్ నేచర్ నుంచి నేర్చుకుని వాటిని మనం మన చెప్పినట్టుగా అవి మన ఆధీనంలో కూడా వస్తాయి ఇప్పుడు ఈ పంచమహాభూతాలు కూడా మనం మన ఉంది అనమాట ఒక యోగికి అంత గౌరవం ఉంది సాధనతో అవును ఇప్పుడు ఎవరైతే ధ్యాన సాధన చేసుకుంటుంటారో ఒక స్థితిలో ఈ పంచమహాభూతాల మీద మనకి బాగా ఆధిపత్యం వస్తుంది అప్పుడు మనం ఏదంటే అదే జరుగుద్ది మనం ఇప్పుడు నీళ్ళల్లో మనల్ని ముంచేసి లోపల పెట్టేసిన నీళ్ళలో మనం చావకుండా కూడా ఉండొచ్చు ఎందుకంటే మీరు నీటితో అనుసంధానం అయిపోయారు ఒకటే ఏకత్వ భావంతో ఉన్నారు ఇప్పుడు నేను ఈ వాయువుతో ఏకత్వ భావంలో ఉన్నాను అనుకోండి నాకు ఆ వాయువు ద్వారా ఏ బాధ ఉండదు భూమిలో ఉండ మన భూమిలో ఉన్న భూమి మన మనమే అనుకున్నాం అనుకోండి ఆ స్థితి యోగి యోగి రీచ్ అయినప్పుడు ఒక ధ్యాని ఆ స్థితిలో ఏ ప్రకృతిలో ఈ యొక్క పంచమహాభూతాల ద్వారా మనకి హాని జరగదు అనమాట ఏ హాని జరగదు అగ్ని మనల్ని ఈ శరీరాన్ని కూడా ఏం చేయలేదు అంత అద్భుతమైన ఆయన సాధనలు చేశారనమాట ఆయన్ని మేము ఆకర్షితులు చేసింది ఆయన యొక్క సాధారణత అంటే సింప్లిసిటీ చాలా సింపుల్గా ఉంటారు ప్లస్ ఆయన ప్రకృతి మీద ఉన్నటువంటి ఆయనకి అపారమైనటువంటి ప్రేమ అనమాట చెట్లు అంటే ఎంత ప్రేమో చెట్లతో సంభాషణ చేయొచ్చు వీటి గురించి మేము ఎన్నోసార్లు ఆయనతో మేము మాట్లాడామన్నమాట ఎలా మాట్లాడతారు అంటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ఔషధ గుణాల గురించి ఆ చెట్లే చెప్తాయి మనకి నేను ఇది ఇది బాగా పనిచేస్తాను తీసుకెళ్ళండి నన్ను వాడుకోండి తులసి మొక్క చెప్తుంది ఇది చేసుకోండి ఆ యొక్క వేప చెట్టు చెప్తుంది నన్ను ఇట్లా వాడుకోండి వాటిల్లో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన చాలా మహానుభావుడు మన భారతదేశంలోనే మన ఈ గురువు గారు మన మనతో మనతో ఇప్పటికీ ఉన్నారు అంటే ఆయన ఒక రోజులు డైలీ ఆయన తోటి అనుసంధానం అయ్యి కొన్ని కొన్ని మన భారతదేశము ఈ సనాతన ధర్మానికి అసలు ఇంకా ఇదే కేంద్రం పుట్టిన కేంద్రం అంతే ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా కానీ ఇక్కడికి రావాల్సిందే కానీ విషాదకరమైన విషయం ఏంటంటే భారతీయులుగా మనము గుర్తించలేకపోతున్నాం ఎంతసేపు ఆ పాశ్చాత్య పోకడలు అంటే వారిలో మంచి లేదని కాదు వారిలో కూడా మంచి ఉంటుంది కానీ ఏదైతే మంచిది కాదో దాన్ని తీసుకుని మనము ఇది మర్చిపోతున్నాం కో కో కోలాలు థమ్అప్ అప్లు అవి తాగుతూ మన చల్లటి మజ్జిగని మర్చిపోతుంది ఇప్పుడు మళ్ళీ కరోనా తర్వాత అందరూ కుండలో మజ్జిగన్నం కలుపుకుని అంటే ఏంటి మళ్ళా పాతకి వెళ్లాల్సిందే పసుపు నీళ్ళు పెట్టి ఆవిరి ఆ అంటే మన మూలాలకి వెళ్ళాలి మనం ఎప్పటికైనా మన మూలాలకి వెళ్ళపోతే ఆ పునాది లేకపోతే ఎంత పెద్ద మేడలు కట్టినా కూలిపోతాయి సో ఇలాగా ఎంతమందో మహానుభావులు ఎంతమందో యోగులు నా చిన్నతనం నుంచి అలాంటి యోగుల్ని ఎంతో మందిని కలవడం జరిగింది అదొక ఏదైనా కావచ్చు మన యొక్క అంటే ఎంతో మంది ఋషులు ఉంటారు కానీ మనకు మనకు రాసి పెట్టిన ఋషుల దగ్గరికి మనం వెళ్తా ఉన్నాం నేను కలిసిన మహానుభావుల్లో కొంతమంది ఆరు నెలలు ఆ నదిల్లో ఉండి అంటే జలస్తంభన విద్య అంటే అక్కడే సాధన చేసేవారు లోపలే ఉంటారు ఆరు నెలలు బయటికి రారు ఒక ఆయన అయితే ప్రకృతితో ప్రకృతి మీద ప్రకృతితో అనుసంధానమై వాళ్ళు ఆ పంచభూతాల మీద ఆధిపత్యం సాధించారు సో అలాగా ఇందాక మీకు చెప్తూ ఉన్నాం మేము మన యోగులు హిమాలయ యోగులు మరి అక్కడ వాళ్ళు బట్టలే ఉండవు వాళ్ళకి ఒక చిన్న గుడ్డ కూడా ఉండదు వాళ్ళకి భయంకరమైన చలి మరి అలాంటి చలి ప్రదేశంలో వాళ్ళు బట్టలు ఏమీ లేకుండా చిన్న వస్త్రం ధరించి చెప్పులు లేవు ఏం లేవు వాళ్ళు ఆరు నెలలు సంవత్సరం రోజులు వాళ్ళు సాధన చేస్తారు సో అలాగా మేము రష్యా దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆ హిమాలయాలకు వెళ్ళి అక్కడ యోగుల ద్వారా తెలుసుకున్నారనమాట ఈ సాధన తుమో యోగ అని చెప్పి ఎలా మనం సాధన ద్వారా మనలోనే ఉష్ణోగ్రతను పెంచుకోవచ్చు పెంచుకొని ఆ ఉష్ణోగ్రతను పెంచుకున్నప్పుడు ఎలా మనం ఆ యొక్క ఐస్ ఉన్న చోట అంటే ఆ హిమాలయాల్లో ఎలా మనం ఉండొచ్చు అనేది చూడండి వాళ్ళు వచ్చి నేర్చుకుని అక్కడ నేర్పిస్తున్నారు మనం ఇక్కడ మనకి చాలా మందికి తెలియదు మరి ఇలాంటి గురువులు ఇలాంటి ఇప్పుడు ఈ కరోనా తర్వాత మీరు నెక్స్ట్ క్లాసులో మీకు మీరు మీకు ఒక సంస్థ ఉంది కాబట్టి ఎంతోమంది మంది కి ధ్యానం అందిస్తున్నారు కాబట్టి ఇకపైన క్లాసుల ద్వారా కొంచెం ప్రకృతిని దాని కొంచెం ఎక్కువగా ధర్మాన్ని చాలా మాకు ప్రకృతి అంటే ఎంత ఇష్టం అంటే ఇప్పుడు వికారాబాద్కి దగ్గరగా నాగసన్నపల్లి అనే గ్రామ ప్లేస్ లో ఒక నూట యాభై ఎకరాల్లో మనకి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అనే ఒక గొప్ప సంస్థని మనం నిలపకొల్పుకున్నాము ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఇది అక్కడ ధ్యానంతో పాటు మనం ప్రకృతిలో మనం ఎలా జీవించాలి చెట్లతో మనం ఎలా సంభాషణ చేసి చెట్ల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు జంతు సంరక్షణ జంతువులు ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి జంతువు జీవి కూడా మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది మనమేమో ఆ జీవహింస చేసేసి చంపేసి ఆ మాంసాన్ని తినేసేసి చాలా హింస చేసేస్తున్నాం అహింసో పరమో ధర్మ అహింసయే పెద్ద ధర్మ అన్ని ధర్మాల కల్లా ఉత్తమోత్తమైన ధర్మం అది అది మనం సుభాష్ పత్రిజీ గారు ఒక పునాదేసి అవును యాత్ర స్టార్ట్ చేసి వాళ్ళెమ్మట మనం నడుస్తూ మనంతో ఉడత వ్యక్తిగా మనం చేస్తూ వెళ్తున్నది మనం ఎంతో అదృష్టంగా భావించాలి ఈ అహింసా ధర్మం గురించి ఈ వెజిటేరియన్ శాకాహార జగత్తు చేయాలని మన పత్రిజీ గారు బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారు చేసినటువంటి ఆ యొక్క బాటలో నడుస్తున్నాము ఒకటి అందరూ ధ్యానం చేయాలి ధ్యాన జగత్తు అనేది చాలా గొప్ప విషయం అది ప్రపంచం అంతా కూడా ఇక్కడ శాకాహారం అయ్యామంటేనే ఒకటి నెంబర్ వన్ మనం ఈ ప్రకృతి అనుసంధానం అయిపోయినట్టే హింస లేదు అయితే ఎందుకంటే మన గురుగారు నేను అడిగారు సరే మీరు ఎప్పుడన్నా మీరు ధ్యానంలో ఎక్కువ వెళ్ళారు కానీ మీరు ఎప్పుడు చనిపోతారు మీకు తెలుసా అని అడిగా గురుగారు అడిగితే ప్రపంచం మొత్తం మొత్తం ధ్యానం అయిపోయిందని చనిపోతున్నాను అంటే అంటే ఎంత దూరం పెట్టాడు చూడండి సంకల్పం మహా సంకల్పం అది పెద్ద సంకల్పం సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఆయన నడక అసలు ఇక్కడ ఆకుండా అవును ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను గత పది పదిహేను సంవత్సరాలుగా మనం అక్కడ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ప్రాంగణం ఏదైతే ఉందో అది బీడు భూమి ఎందుకు పనికిరాని భూమి మరి అలాంటి భూమిని తీసుకుని మనం ఈరోజు దాన్ని ఎంత పచ్చగా ఆకుపచ్చ చెట్లతో ఇవాళ సస్యశ్యామలంగా అండ్ మేము తీసుకునే ప్రతి క్లాస్లో కూడా ప్రకృతి గురించి ప్రకృతి గురించి మీరు వచ్చారు నది పక్కన ఈ ఆ మూలకి వెళ్ళిస్తాడు పక్కన కంది పండుతుంది రైతులు ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం నుంచి ఇంకా అంతా ముఖ్యంగా రాగి చెట్లు చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు అయ్యేలాగా తప్పకుండా తప్పకుండా మేము చేస్తున్నది మీరు అదే కోరిక కోరుకున్నారు సో ఇప్పుడు మనం అంతా రావి మర్రి వేప అవి నాటుతున్నాం అవి నాటుతున్నాం ఎందుకంటే ఈ ప్రకృతితో మనకున్న అవినాభావ సంబంధం ఏంటంటే మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం చెట్లు ఏం చేస్తున్నాయి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ వదులుతున్నాయి చూడండి మరి అది తెలియక ఆ చక్కటి ఆ సంబంధం గురించి తెలియక మనం చెట్లన్నిటిని కొట్టేస్తున్నాం కొట్టేశారు ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అమెజాన్ ఫారెస్ట్ గురించి వినుంటారు అమెజాన్ ఫారెస్ట్ అని ఆ అమెజాన్ ఫారెస్ట్ ఈ భూమికి ఊపిరితిత్తులు లాంటివి మరి ఆ ఊపిరితిత్తుల్ని తొంభై శాతం నరికేశారు ఎందుకంటే అక్కడ ఈ జంతువులను పెంచుతున్నారు తినడానికి ప్రపంచుర సిగరెట్ తాగితే ఎలా మన ఊపిరితిత్తులు ఎలా పాడైపోతాయి అలాగా మరి చెట్లన్నీ కొట్టేసడం వల్ల ఈ భూమాత ఊపిరితిత్తులు తొంభై శాతం పాడైపోయిపోయి పాడైపోయినాయి మరి పాడైపోయినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఉష్ణోగ్రత పెరుగుతుంది అక్కడ అవుతుంది తర్వాత మనకి ఇక్కడ పాడవుతుంది ఇక్కడ పాడవుతుంది అక్కడ జరిగేది అంటే మీరు కొన్న నూట యాభై ఎకరం గాని మీరు గాని మనం ఈ ఈ సంస్థ కొనపోతే వేలాడు కొని ఉంటే దానికి వెంచర్ వేసేవాళ్ళు ముక్కలు అంతే కాపాడారు మీ వంతు నూట యాభై ఎకరం కాపాడగలిగారు అంతే ఇప్పుడు ఏ వెంచర్ రాదు కదా అక్కడ ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాల గ్రామాలు శాంతమైన వాతావరణం అందరికి మంచి జరగలన్న భావన ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏంది మీరు చేసేది పెంచుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అర్థం కావట్లేదు ఒక పది సంవత్సరాల తర్వాత ఇప్పటికే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నీటి శాతం పెరిగింది ఇంతకు అక్కడ ఈ చెట్ల వల్ల చెట్ల వల్ల నీరంతా కూడా భూమిలో నిలుస్తుంది అనమాట చూడండి ఎంత అద్భుతమైన విషయం సో అలా ఎక్కడ పడితే అక్కడ బాగా చెరువులు తవ్వుకోవాలి తర్వాత ఎందుకంటే ఆ రెయిన్ వాటర్ని హార్వెస్టింగ్ చేసుకోవాలి చాలా స్టాక్ చేసుకోవడానికి గుంటలు తవ్వేసుకోవాలి మనం భూమి ఉంటే అక్కడ పెద్ద గుంట తవ్వేసుకొని ఒక చెరువులాగా పెట్టేసుకోవాలి దానివల్ల ఆ భూమిలో ఆ వాటర్ టేబుల్ ఎప్పుడు మెయింటైన్ అవుతుంటుంది ఇంతకుముందు ఏ వంద అడుగులు వెళ్ళగానే వాటర్ పడిపోయేది ఇప్పుడు వెయ్యి అడుగులు వెళ్ళాల్సి వస్తుంది వెయ్యి అడుగులు వెళ్ళినా కూడా గ్యారెంటీ లేదు వాటర్ ఉందో లేదో తెలియదు తగ్గిపోతుంది అది మళ్ళా పెరగాలి అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈ అక్కడ మందుకే మనం లైఫ్ యూనివర్సిటీలో ఒక సరస్వతి ఈ చెరువు పాండుని పెట్టుకున్నాం లేక్ అనేది పెట్టుకున్నాం అంటే మ్యాన్ మేడ్ అది తవ్వేము తవ్వి అక్కడ ఎంత చక్కగా ఎన్ని పక్షులు వచ్చేసాయంటే ఆ చక్కగా మనకి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ పైనే నీరుంటుంది అక్కడ కొంచెం తగ్గుతుంది వేసవి కాలంలో కొంచెం నీరు తగ్గుద్ది కానీ దాని వలన ఆ పక్కన చుట్టుపక్కల ఎనభై గ్రామాల వాళ్ళు మాకు చెప్పిందంటే నీటి సమస్య లేదన్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ వాటర్ టేబుల్ మెయింటైన్ అయిందనమాట అక్కడికి బాగా హెల్ప్ అయింది ప్లస్ అక్కడికి వచ్చిన పక్షులు అడవుల్ని పెంచుతున్నాయి ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే గురుగారు ఒక మూడు వందల అడుగు ఇంట్లో ఉండేదానికి ఒక వంద అడుగు ఇంట్లో ఉండేదానికి అంటే కంపేర్ చేసుకుంటే మీరు నూట యాభై ఎకరంలో మీరున్నారంటే ఎంత అదృష్టం జన్మైంది మీ ఇద్దరి సూపర్ అప్పుడప్పుడు నడుపుతారు చక్కగా మంచి ఆక్సిజన్ పీల్చుకోవడము చక్కగా మేము ట్వంటీ డేస్ కరోనా అనేది ఇంటి దగ్గర వెళ్ళాము మొత్తం ఇక్కడ గురువారి దగ్గర ఇక్కడ ఉన్నాం కర్తాలకున్నాళ్ళు ఉన్నాం ఇంటికి బయలేదు ఎప్పుడు వెళ్ళేసి రావడం అనమాట మేము తిరుగుతున్నాం కొంచెం ఈ మొత్తం మార్నింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ లెవెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ బయలుతే అలా చెట్లు ఆ చెరువు పక్కన తిరిగి అక్కడ ధ్యానం చేసుకొని మధ్యాహ్నం భోజనాన్ని రావటం అంతే భోజనం చేయటం మళ్ళీ ధ్యానం చేసుకోవడం మొత్తం మాకు మాకు ఈ గురుగారు చెప్పింది ఒక విషయం మా మేము తెలుసు ఎక్స్పీరియన్స్ కూడా మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాం గులర్డ్ అంటే ఈ ఈ దేహం అనే మ్యాన్ మేడ్ అంటారు దాన్ని ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఈ దేహం అనే ఒక తయారు చేసింది ప్రకృతిలో నుంచే తయారు చేశారు అంటే అన్ని పంచిభూతాలతో దేహం తయారైంది అలాగే ఈ షెట్లన్నీ కూడా పంచిభూతాలతో తయారై ఉంటాయి దీనికి ఏదన్నా ఒక రుక్మత వస్తే దీన్ని చేయటానికి షెట్లలోనే ఒక

విష్ మెడిసిన్స్ కాకుండా ఈ నాటు వైద్యంలోనే ని సరి చేయడానికి ఒక శక్తుంది ఆయన సెప్టంలో జరిగింది. అంతే ఎర్గు మూలికలు గురించి దీని గురించి తెలుసారు కదా తెలుసుకోకుండానే బాగా ఆయన ఆరా చేస్తుంటారు మీరే చూస్తున్నారు. అలా మన ఈ మూలికలు ఈ ఆయుర్వేదం మందుల ద్వారా ముందుకు రావాలనేది మన మనకు తెలియనిటువంటి ఎన్నో సత్యాలు ఉన్నాయి. మన యోగులు ఋషులు వాళ్ళంతా అడవుల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఇలా బిల్డింగ్స్లోనూ ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆ ప్రకృతిలోనే ఉండేవాళ్ళు ఆ చెట్ల కిందే వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రకృతి నుంచే వాళ్ళకి కావలసినటువంటి అన్నీ కూడా లభించేవాళ్ళు ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం గా అయిపోయి అసహజంగా మనం ఏసీ రూముల్లోనో అట్లా ఉండడం వలన మనం కోల్పోయాం ప్రకృతి మనకు కావలసినటువంటి అన్ని ఔషధాలని సృష్టి చేయగలిగే ఆ సృష్టి వాటికి తెలుసు ఇప్పుడు ఒక మాట మీరు అన్నారు మనం ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో మన కోసం ప్రకృతి వన్ అవర్ వెనక్కి వెళ్తుంది అన్నారు అంటే నా గురించి మాట్లాడుకుంటారు వస్తున్న వస్తున్నాం కారు తెప్పించాము కానీ సైడ్ వెళ్ళిపోయింది నా గురించి మాట్లాడుతున్నాం ఆ పిల్లలు మొబ్బులు పెడితే వర్షం వస్తున్నాయి కాదు రామన్నా నేను చిరుకులు కూడా పడ్డాయి కానీ ఏమన్నారు దాని గురించి మాట్లాడుతున్నా బిడ్డలు ఆమె గురించి మాట్లాడుతున్నారని కొంచెం వెళ్ళి ఇప్పుడు ఈ ఒక్క నిదర్శనం తీసుకుంటే గురుగారు ప్రకృతిలో అయోకం అయ్యి ప్రకృతిలో మన సన్నిహితం తెలుసుకొని ప్రకృతి థ్యాంక్స్ భావ తుట్టుంటే ప్రకృతే మనల్ని చేయిట్టుకుని ఒక తల్లి బిడ్డను తీసుకున్నట్టు తీసుకెళ్ళదు అన్నది ఒక నగ్న సత్యం ఉన్నది ఈ సమక్షంలో నేను మీరు చెప్పిన అక్షరాల మహాసత్యం మహాపరిసత్యలాగా ఎందుకంటే ఈ ధన్యవాదము కృతజ్ఞత భావము అనేది భూమికి ఎందుకనంటే మేము ఊర్లో ఉండగా ఇరవై సంవత్సరాలు పొలం పనులు చేసుకొని మట్టితోటి వర్షం కోసం ఎండలో అట్లా నిమగ్న ఉన్నప్పుడు మాకు తెలియకుండా పంచిపోతాలో మా బండి బాడీలో ఇమిడిపోయి ఉంది అప్పుడు దాని ఆలోచన తెలియదు ఆ ఊర్లో ఉండగా దాని తెలియలే మాకు తెలియలేదు కానీ వచ్చిన తర్వాత గురువుల దగ్గర ఒక గురువు దగ్గర ఒక గురువు దగ్గర అన్వేషణ తెలుసుకుంటూ 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 లాస్ట్లో ఈ గురువు దగ్గర గురునాన్న దగ్గరికి వచ్చిన తర్వాత అసలు వెళ్ళి చూస్తే ఓహో నువ్వు అక్కడి నుంచి వస్తున్నావే ఇప్పుడు ఒక అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే డిప్రెషన్ ఉంటుంది చాలా మందికి ఆ డిప్రెషన్ వాళ్ళకి బురద నీళ్ళలో బురద ఇప్పుడు రెయిన్ వాటర్ వచ్చినప్పుడు బురద పడుతుంది దానిలో పనిచేయడం గార్డెన్ లో పనిచేయడం మొక్కలతో మనం వాటికి నీళ్లు పోయడం అవన్నీ చేపిస్తుంటే ఆ బురదలో పొరలాడి చేతులని అంతా కలిచి దాంతో ఆ డిప్రెషన్ పోతుంది అనమాట అదంతా వాళ్ళు రికార్డ్ చేశారు డాక్యుమెంట్ చేశారు అంటే మనం ఈ భూమిలో చెయ్యి పెట్టి వాటి స్పర్శ మనం అది మనలో ఉన్నటువంటి కొన్ని రసాయనాలని మనకి అందజేస్తుంది మన యొక్క ఒత్తిడిని తీసేస్తుంది మనకి ఇప్పుడు మనం అంతా మళ్ళా బ్యాగ్ వెళ్ళిపోతున్నాం ప్రకృతిలోకి వెళ్ళిపోతున్నాం చూస్తుంటే ఒక పిల్లవాడు ఒక తల్లి పక్కన ఉండి పిల్లలు ఆడుకుంటూ పడుతూ ఉంటే ఎలా చూస్తుందో ఈ ప్రకృతి తల్లి కూడా అలా బురదలో కలిసిపోయి పిల్లలు ఆడుకున్నప్పుడు చూస్తాను తల్లి ఆడుకున్నప్పుడు తల్లి ఉండడు బెక్కడ నీళ్ళు ఆడు దొరలతో ఆడుకుంటే తల్లి ఎంజాయ్ చేస్తే అలా బురదలో ఎంజాయ్ చేస్తూ పడుతూ మేము పొద్దున్న వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా తడిసిపోయేది తిరగేస్తే ఆ నీళ్ళు అంతా ముఖాన్ని కొట్టేయి అలా నీళ్ళు కాలంలో పోతా నీళ్ళు అలా అలా పాసి తీసేసి తాగాడు తాగాడు అంతే అంతే మనకి అప్పుడు అప్పుడు ఏం లేవు మనం ఎప్పుడైతే ప్రకృతిలో ఒక భాగమై ఉంటామో మనం ప్రకృతిలో ఎప్పుడు భాగమే కానీ మనిషి మర్చిపోయి దూరంగా వెళ్ళిపోయాడు ఇప్పుడు మనకి ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అంట దాని నుంచి దూరం వెళ్ళిపోయినప్పుడు దాని విలువ తెలుస్తుంది ఒకసారి మేము ఒక జపాన్ సైంటిస్ట్ ఒక అతన్ని కలిసాం కలిసినప్పుడు ఎంత గొప్ప సైంటిస్ట్ అంటే ఆయనకి సమయమే లేదు తిండి తినడానికి సమయం లేదు కుటుంబంతో స్పెండ్ చేయడానికి టైం లేదు అలా అలా ఒక నలభై సంవత్సరాలు గడిపేశాడు పెద్ద పేరు వచ్చింది అవార్డులు వచ్చినాయి అన్ని వచ్చినాయి కానీ క్యాన్సర్ వచ్చింది జబ్బు వచ్చింది జబ్బు వస్తే వెళ్ళాడు అన్ని హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు చెప్పారు ఇంకెళ్ళి నువ్వు వెళ్ళి చచ్చిపో వేస్ట్ ఊరికే టైం వేస్ట్ నీ డబ్బు అయిపోయింది పో అంటే ఇంకేముంది ఇంక ఇంకేముంది ఎట్లాగో చచ్చిపోతున్నాను కదా వెళ్ళి నా ఊరికి వెళ్దాం నా సొంత ఊరికి వెళ్ళిపోయి ఏదో ఉన్న రోజులు అక్కడ ఉందామని అని వెళ్ళాడు వెళ్తే అక్కడ ఏమైందంటే ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న అడవి ఆ పొలాలు ప్రకృతితో గడపడం మొదలుపెట్టాడు ఒకరోజు ఏం తెలీదు ఆయనకి ధ్యానం తెలీదు ఏమి తెలీదు మరి అలా గడపడం మొదలు పెడుతుంటే ఒకరోజు అలా చక్కగా రిలాక్స్ అయిపోయాడు అతని శరీరంలోంచి అతనికే ఒక మెసేజ్ వచ్చింది ఏంట్రా నువ్వు బుద్ధుందా నీకు అసలు ఎలాంటి జీవితం గడిపావు నువ్వు ఎప్పుడైనా సూర్యోదయం చూసావా ఎప్పుడైనా ఈ పక్షుల కిలకిల రావాలి విన్నావా ఈ గాలి నుంచి వస్తున్న మట్టి వాసన ఇలా చెప్పింది అనమాట నువ్వు ఇలా ఉండు ఇది జీవితం అని ఒక ప్రేరణ లోపల నుంచి ఆ అప్పటి నుంచి అలాగే గడపడం మొదలు పెట్టాడండి తన సొంత విషయం ఇది తన సొంత అనుభవం చెప్పాడు అలా నలభై రోజుల తర్వాత లోపల నుంచి శక్తి వచ్చేస్తుంది ఎక్కడ లేని శక్తి ఎక్కడ లేని ఉత్సాహం అలా రెండు నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి చెక్ చేయించుకుంటే క్యాన్సర్ లేదు ఏం లేదు చూడండి అది సొంత అనుభవం ఐక్యమైతే ప్రకృతల్లే ఇప్పుడు ధన్యవాదము కృతజ్ఞతలు గురించి చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక పరిశోధన చెప్తాను నేను ఒక సైంటిస్ట్ పేరు మసారు ఇమోటో అని నీటి కణాల మీద ఒక ప్రయోగం చేశారనమాట ఆయన ఒక థాట్ వచ్చింది ఒక ఆలోచన వచ్చింది రెండు నీటి కణాలు ఒకే విధంగా ఉండవు అంటే ఇప్పుడు ఈ బావిలో నీరు ఇంకొక బావిలో నీరు మనం మనకి మైక్రోస్కోప్లు ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉంది వాటిని ఆయన పరిశోధనలు చేశాడు చేసి వాటిని గమనించాడు ఆ నీటి కణాల యొక్క ఆకృతి ఎలా ఉంటుంది అనేది ఆయనకు ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి ఇప్పుడు పాప్ సాంగ్స్ రాక్ సాంగ్స్ ఈ జాజు ఇట్లాంటివన్నీ పెట్టి ఆ మ్యూజిక్ ని ఆ యొక్క నీటి కణాలని ఎక్స్పోజ్ చేశాడు ఇంకోటి ఏంటంటే శ్రావ్యమైనటువంటి క్లాసికల్ మ్యూజిక్ మన ఫ్లూట్ వాయిద్యము మంచి అలా మంచి అలాంటి ఈ ఈ నీటి కణాలని మళ్ళీ ఎలక్ట్రాన్ మైక్రోస్కో గమనించాడు ఈ నీటి కణాలు ఏదైతే శ్రావ్యమైనటువంటి సంగీతానికి ఎక్స్పోజ్ అయినాయో అవి చాలా ప్రధా ప్రభావితం అయ్యి చాలా మంచి క్రిస్టల్స్ ఫామ్ అయ్యాయి అన్నమాట లోపల ఆకృతే హెక్సగోనల్ క్రిస్టల్స్ లాగా వచ్చేసింది ఇదైతే చాలా డర్టీగా ఒక డిస్టర్బ్డ్గా అట్లా వచ్చేసింది ఈ యొక్క వేరే మ్యూజిక్ ద్వారా సెన్సిటివ్ వాటి రెస్పాండ్ అవుతుంది ప్లస్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేయించాడు ఆయన చిన్నపిల్లలని అందరు తెచ్చి ఆ నీటిని నువ్వు బాలేదు నువ్వు నువ్వు వేస్ట్ క్యాండిడేట్వి నువ్వు అంటే అసహ్యము అట్లా చెప్పించాడనమాట అట్లాంటి మాటలు ఇంకో దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు నువ్వు లేకపోతే మా జీవితమే లేదు నువ్వు దాహాన్ని తీరుస్తావు మా యొక్క స్నానాన్ని చేయిస్తున్నావు శుభ్రపరుస్తున్నావు రోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లా మూడు గంటల తర్వాత అది పరీక్ష చేస్తే థ్యాంక్ యూ చెప్పినటువంటి ఆ వాటర్ కణాల అంతా మారిపోయింది ఈ వాటరు ఏదైతే నువ్వు అసహ్యము నువ్వంటే ఇష్టం లేదు ఇట్లాంటి అన్ని కూడా అంటే ఆ మన కృతజ్ఞత భావం వలన ఈ యొక్క కణాలు లో మార్పుడు మార్పు జరుగుతుంది ఎప్పుడైతే మనం ప్రకృతిని మనం గౌరవిస్తుంటామో గౌరవిస్తామో ఎందుకంటే మన శరీరం కూడా డెబ్బై శాతం నీరు అంటే చూడండి ఇట్లా అంటే మనం ఆలోచించే ప్రతి ఆలోచన అంటే మనం ఆలోచించే ప్రతి ఆలోచన మన శరీరంలో ప్రభావితం చేస్తుంది అక్కడ ఎట్లా ప్రభావితం అయిందో ఇక్కడ కూడా అంతే సో ఇలాగా మనం ఎప్పుడు కూడా ఈ ప్రకృతి నుంచి ఎంతో తీసుకుంటున్నాం మనం ఏమిస్తున్నాం ప్రకృతికి ఇచ్చేది లేదు అదృష్టంగా భావిస్తూ ఈ రోజు మనం ఈ రోజు మీడియా ముందు ప్రేక్షకు దేవుళ్ళు చెప్పబోయేంటంటే ప్రతి మనిషి లెగవల్నే భూమికి నీటికి గాలికి నేను బతకడానికి కారణమైన మీ భూమి తల్లికి ఒకరి తల్లికి మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పి ఆ ట్యాంక్స్ భావంతో తోటి కానీ జీవితం కానీ స్టార్ట్ చేస్తే అంతే ఆనందంగా ఉంటారనేది ఈ రోజు మీది అబ్దుల్ కలాం గారు ఒక చక్కటి మాట చెప్పారు ఆయన గురించి మనందరికీ తెలుసు ఎలాంటి అద్భుతమైన మహానుభావుడు ఆయన కూడా ఉడతను పెంచాను పారిపోయింది చిలుకను పెంచాను పారిపోయింది మొక్కని పెంచాను ఆ రెండు తిరిగి వచ్చాయిస్ మంచిది లాస్ట్ పాయింట్ మంచి మొక్కలు పెంచండి మీ ఆరోగ్యం తిరిగి వస్తుంది అంతే మొక్కల్ని పెంచుకుంటూ మనం ప్రకృతి ధర్మాన్ని కాపాడాలి ప్రకృతితో మనం అనుసంధానమై మనం ప్రకృతిని పర్యా పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుంది అంతే అదే శ్రీరామ రక్ష అవుతుంది అంతే థ్యాంక్ యూ ఈరోజు పిఎస్ఎం ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ఎంతో మంది ప్రేక్షకులు ఈరోజు గొప్ప జ్ఞానులు డాక్టర్స్ అయిన ఈ దంపతులతోటి మేము మాట్లాడటం ఎంతో అదృష్టంగా ఉంది చూసి ఈ రోజు నుంచి అయినా ప్రకృతికి ట్యాంక్సీ భావన తోటి ప్రతి క్షణం ట్యాంక్సీ భావన మనం ఐక్యం అయితే మన జీవితాలు చాలా బాగుంటాయని గురుగారు మాటలతో మనం తెలుసుకున్నాం ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ కి అంతకు షేర్ చేయండి ప్రకృతులు అందరూ నిమగ్నవముని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నా గురుగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామలక్ష్మణ్ గారు